హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు ప్రత్యేకంగా ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత హీరో నాగ ప్రేమించి పెళ్లాడింది కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు ముంచెత్తాయి కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్నారు దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది ఇదిలా ఉంటే సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారని తెలుస్తుంది ఓ విషయంలో సాయం కోసం సమంత పవన్ ను కలవబోతున్నారని సమాచారం సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పచ్చని పొలాలు చెట్ల మధ్య అమ్మడు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు చాలానే వైరల్ అవుతాయి చెట్లు నరకకుండా కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ కళ్యాణ్ సహాయం తీసుకోబోతుందట సమంత అంతేకాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరికి వెళ్లి సూచనలు చెప్పడానికి సమంత రెడీ అవుతుందని తెలుస్తోంది అలాగే తన మాదిరిగా మయోసైటిస్ లాంటి వ్యాధి బారిన పడకుండా సరికొత్త పద్ధతిని పరిచయం చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్ధమవుతుందని తెలుస్తోంది దీనికోసమే పవన్ తో సమంత భేటీ కాబోతుంది అంటూ ఇక పవన్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది